సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణకు చెందిన చాలామంది అమ్మాయిలు భారీ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ సరయూ కూడా ఒకటి. సెవెన్ ఆర్ట్స్ అనే ఛానల్ ద్వారా నెటిజన్లకు పరిచయమైన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపు అందుకుంది. ఇటీవల బిగ్ బాస్ ఆఫర్ కూడా పొందింది. ఫుల్ బిజీ అయిపోయింది సరయూ. తెలుగులో బోల్డ్ బ్యూటీ సరయూ యూట్యూబ్లో సెవెన్ ఆర్ట్స్ అనే ఛానల్లో పనిచేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలని ప్రస్తావిస్తూ చాలా వీడియోస్ చేసింది. అన్నిట్లోనూ అడల్ట్ కంటెంటే. మరి ఇంతలా ఈ బ్యూటీ పచ్చిబూతులు మాట్లాడుతుంది. అందుకే ఆమె చేసే వీడియోలకి నెటిజన్ల నుంచి భారీ స్పందనే. యూట్యూబ్లో సరయూ టీం చేసే వీడియోలు వివాదాస్పదం అవుతాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన ఒక వీడియోపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత అలాంటివి వీడియోల మీద పెద్ద గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ వీళ్ళు మాత్రం తగ్గకుండా వీడియోలు చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ముగిసిన బిగ్ బాస్ 5వ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో బోల్డ్ బ్యూటీ సరయూ ఉంది. సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె అడల్ట్ కామెడీ వీడియోలు రూపొందిస్తూ ఉంటుంది. బూతులతో రచ్చ చేస్తుంది. సో ఈ ఊహించిన విధంగా ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా సెవెన్ ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో రిలీజ్ చేసింది. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక హోటల్ ప్రమోషన్ కోసం తీసుకున్న వీడియోలో సరయూ రాయ్, మరికొందరు నటీనటులు ఉన్నటువంటి గణపతి బప్ప మోరియానే బ్యాండేజ్ని తలకి ధరించారని, కొన్ని అసభ్యమైన సన్నివేశాలు చేయడంతో పాటు బోల్డ్ డైలాగులు కూడా వాడారని అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సరయూ రాయ్పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ పరిషత్ సిరిసిల్ల అధ్యక్షుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు బంజారాహిల్స్ పరిధిలో చేసిన వీడియోగా గుర్తింపు చేశారు. సోమవారం రాత్రి ఆమె అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు బిగ్ బాస్ సరయూతో పాటు ఆమె వీడియో టీం శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తీ, కృష్ణమోహన్ అరెస్ట్ చేశారు. వీళ్ళు సుమారు గంటన్నర పాటు పలు రకాలుగా ప్రశ్నించారు. అనంతరం వాళ్ళని పంపించేశారట. సో ఈ విషయాల గురించి వివరణ కోరి క్షమాపణ తెలియజేసినట్టుగా సమాచారం.